మీరు ఈ మిషనరీని 1000 మంది కుటుంబాలు ఉన్న ఫ్యామిలీస్ కి మీరు ఆయిల్ సప్లై చేయగలిగితే నెలసరి ఆదాయం వచ్చేసి మీకు 15 లక్షల వరకు వస్తుందండి. బీటెక్ కంప్లీట్ చేసిన ఒక విద్యార్థి తను ఏదైనా సంపాదించాలి జాబ్ చేసుకోవాలనే టైంలో జాబ్ రాక స్ట్రగ్లింగ్ అవుతున్న టైంలో భారత్ అగ్రిటెక్ వాళ్ళు తయారు చేసే ఆయిల్ మిల్ చూశాడు. దానికి అతను సెర్చ్ చేసి తక్కువ జాగలో మిషనరీ పెట్టుకోవచ్చు. డబ్బులు అనేది కూడా సంవత్సరం పొడవునా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇంకా సీజన్ అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో రొటేట్ అవుతూ ఉంటుంది. తెలుసుకొని ఒక నెలకి లక్షల రూపాయల్లో రోజుకి 1000 రూపాయలు అతను సంపాదిస్తున్నాడు. 10x10 ఫీట్ అంటే 100 స్క్వేర్ ఫీట్ ఉన్నా కానీ సరిపోతుంది. దీనికి మనకు ఒక్క లేబర్ ఉన్నా కానీ సరిపోతుందండి. మ్యాన్ పవర్ కూడా ఎక్కువ అవసరం లేదు. విలేజ్లోనే పెట్టుకొని అంత డబ్బులు అంటే నెలకి లక్షన్నర నుంచి 2 లక్షల వరకు సంపాదిస్తున్నారంటే మనం ఒక సిటీలో కానీ ఒక మంచి ఏరియాలో పెట్టుకొని ఒక మంచి బిజినెస్ చేసుకోవాలంటే ఇది మీకు బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది. హాయ్ సాయి. సో ఇదివరకు మన హైదరాబాద్ షాపింగ్ బ్లాగ్ వ్యూవర్స్కి హైదరాబాద్లో మీ యొక్క ప్రోడక్ట్ చూపించాం కదండి. సో దాని గురించి చాలామంది కమెంట్స్లో అడిగారన్నమాట. సో ప్రైజింగ్ ఎట్లా ఉంటుంది, బల్క్గా తీసుకోవాలి, కొత్త బిజినెస్ ఓపెన్ చేయాలి, సో ప్రోడక్ట్ తీసుకోవాలి అంటే ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో మీ ప్రైజింగ్ గురించి చెప్పండి, మీ కంపెనీ డీటెయిల్స్ ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్పండి. హలో అండి, ముందుగా హైదరాబాద్ షాపింగ్ బ్లాగ్కి వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మీరు ఇందాక చెప్పినట్టుగానే మీరు హైదరాబాద్లో షూట్ చేసిన వీడియో మేము సప్లై చేసిన మిషనరీ అది. ఆ మిషనరీ ఎక్కడ ఉంటుందంటే మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఇక్కడ సర్వేశ్వర ట్రాక్టర్స్ భారత్ అగ్రిటెక్ అనే పేరు మీద మేము ఇక్కడ అమ్మబడును. ఎవరికైనా కానీ మిషన్ కావాలన్నా కానీ ఇక్కడ నుంచే సప్లై చేస్తాము. మనం మన కంపెనీలో వచ్చేసి కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిల్, పఫ్ మేకింగ్ మిషన్, శనగపిండి చేసుకునే మిషనరీ, కోకో క్వైర్ మిషనరీ, వుడ్ పెల్లెట్, ఇలాంటి వివిధ రకాలైన మిషనరీస్ మేము ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి. ముందుగా ఈ వీడియోలో మీకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ బిజినెస్ గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాం మీకు. ఈ మిషన్ అనేది మనకు డబ్బులు ఉన్న వాళ్ళకే, ధనవంతులకే కాదు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఈ మిషనరీ అందుబాటులో ఉంటుంది. భారత్ అగ్రిటెక్ కంపెనీ అనేది చాలామందికి బిజినెస్ ఆపర్చునిటీని కల్పిస్తుంది. ఇక్కడ ఎవరైనా కానీ వచ్చి మిషన్ తీసుకొని బిజినెస్ చేసుకోవచ్చు. ప్రస్తుత ఈ సమయంలో మనకు భారతదేశంలో ఈ న్యాచురల్ ఆయిల్కి చాలా డిమాండ్ ఉంది. మనం ఎంత సప్లై చేయగలిగితే అంతవరకు మనం మార్కెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరైనా ఈ బిజినెస్ని చేయగలుగుతారు. మీకు ఈ మిషనర్ గురించి పూర్తి సమాచారం కావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీంతోపాటు మీకు కోకో క్వైర్ మిషనరీ డీటెయిల్స్ కూడా ఇంకో వీడియోలో చెప్తాము. మీరు ఇక్కడ చూస్తున్నంతా ఆయిల్ మిల్స్, ఇది వచ్చేసి 10 HP ఆయిల్ మిల్. 1 అవర్కి వచ్చేసి 100 kg క్రషింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇది దీనికి 3 ఫేజ్ కరెంట్ ఉండాలి. ఈ ఒక్క మిషనరీ తోటి మీరు గ్రౌండ్ నట్, కోకోనట్, సన్ఫ్లవర్, సాఫ్లవర్, మస్టర్డ్, సీసం, అలా 6-7 టైప్ సీడ్స్ నుంచి ఆయిల్ తీసుకోవచ్చు. అది కూడా సింగిల్ టైం ప్రాసెస్లోనే వచ్చేస్తుంది. దీనికి వాటర్ అవి యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కంప్లీట్లీ న్యాచురల్ ఆయిల్ మనకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. దీనికి హీటర్స్, బాయిలర్స్ కూడా అవసరం ఉండదు మనకు. ఇప్పుడు ఈ మిషనరీ నుంచి మనం ఏ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటామో మీకు ఆ సీడ్స్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి కోకోనట్, కొబ్బరి. దీన్ని మనం ఏంటంటే స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే కాయ మనం లోపలేస్తే పోదు, అది హాపర్ సైజ్ చిన్నగా ఉంటుంది. సో దీన్ని పీసెస్గా చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి నువ్వులు, ఇది మనం డైరెక్ట్ వేసుకోవచ్చు. ఈ తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ రెండింటి నుంచి మనం ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు. మూడోది వచ్చేసి పల్లీలు. ఈ పల్లీలు మనము పొట్టుతోటి వేసుకోవచ్చు, పొట్టు లేకుండా వేసుకోవచ్చు, రెండు రకాలుగా దీన్ని వేసుకోవచ్చు మనం. తర్వాత వచ్చేసి సన్ఫ్లవర్. ఈ సన్ఫ్లవర్ని కూడా మనం డైరెక్ట్ ప్రాసెసింగ్ చేసుకోవచ్చు, దీనిపైన లేయర్ అవి తీయాల్సిన అవసరం ఉండదు. దీనికి కానీ దీని తర్వాత వచ్చి సాఫ్లవర్కి కానీ దీనికి కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు. మీరు మిగతా ఏ మిషనరీ చూసుకున్నా కానీ దీనికి పొట్టు తీయాల్సి ఉంటుంది, లేదంటే ప్రాసెస్ అవ్వదు. మన దాంట్లో మీరు డైరెక్ట్ వేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఆవాలండి, ఇవి కూడా మనం ఆయిల్ తినడానికి వాడతాము. వీటి నుంచి కూడా మనం ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు. దీంతోపాటు మీరు బాదం నుంచి కూడా ఆయిల్ తీసుకోవచ్చు. మీకు కావాలంటే నీమ్ సీడ్స్ ఉంటుంది కదా, వేప, వాటి నుంచి కూడా ఆయిల్ తీసుకోవచ్చు. ఇలా 7-8 రకాల నుంచి ఆయిల్ తీసుకోవచ్చు. అది కూడా సింగిల్ మిషనరీ, మీరు అన్ని రకాల ఆయిల్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిషనరీ వర్కింగ్ కండిషన్ మీకు ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుందో చెప్తాము. దీంట్లో మనం కుసుమలు, ఆవాలు, పల్లీలు ఇవి మూడింటి నుంచి మీకు చెప్తామండి. మనం ఈ మిషనరీ నుంచి కుసుమ ఆయిల్ ఎలా ఎక్స్ట్రాక్షన్ చేస్తారో చూద్దాము. ఇవేనండి కుసుమలు.
మనం ఎంత క్వాంటిటీ అయినా వేసుకోవచ్చండి మిషన్ ద్వారా? ఆ ఎంత క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు. మన ఈ హాపర్ క్వాంటిటీ వచ్చేసి 20 kgs ఉంటుంది. 20 kgs. ఆ 20 kgs ఒకసారి ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది అయిపోతున్న కొద్దీ దీన్ని ఫిల్ చేసుకోవాలి మనం. టైం ఇంటర్వెల్స్ లాగా మనం పెంచుకోవచ్చు అన్నమాట. 20 20 అట్లా పెంచుకోవచ్చు. 1 అవర్ కి అయితే 100 kgs మన క్రషింగ్ అవుతది కెపాసిటీ. ఒకసారి ప్రొసీజర్ చూద్దామా ఎట్లా ఏంటనేది. ఆ ఓకేనండి ష్యూర్. ఇంట్లో మనం కుసుమలు ఈ విధంగా వేసుకోవాలి. ఇలా దీంట్లో వేసుకున్న తర్వాత స్లో స్లోగా వేసుకోవాల్సి ఉంటుందండి. ఎట్ ఏ టైం మనం స్టార్టింగ్ కొంచెం స్లోగా వేసుకోవాలి. వన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దీన్ని ఫిల్ చేసుకోవచ్చు 20 kgs ఒకేసారి. ఇది అయిపోతున్న కొద్ది మళ్ళీ మనం ఫిల్ చేసుకోవాలి దీన్ని. దీంట్లో ఇప్పుడు మనం కుసుమలు పోసాము కదా, ఇలా పోసిన తర్వాత ఇక్కడ నుంచి క్రషింగ్ అవుతుంది మనకు. లోపల అనేది వరమ్స్ ఉంటాయి, ఆ వరమ్స్ లో క్రషింగ్ అయ్యి ఇక్కడ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు ఆయిల్ అవుట్లెట్. దీని తర్వాత ఇప్పుడు మనకు స్లోగా ఇలానే మన మూమెంట్ ఉంటా ఉంటుందండి. ప్రతి ఒక్క ఆయిల్ కి ఇట్లానే ఎక్స్ట్రాక్ట్ అవుతా ఉంటుందా? సేమ్ ప్రాసెస్ అండి. ఇదే విధంగా మనకు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అవుతా ఉంటుంది. ఓకే. దాని తర్వాత ఇక్కడ నుంచి మనకు కల్ వచ్చేస్తుంది, అంటే పిండి. ఆ వేస్టేజ్ అయితే ఏదో ఉందో అది అది ఇక్కడ నుంచి వచ్చేస్తుంది ఆ చెక్క. ఇది మనకు అవుట్లెట్ కేక్ కి. అవును, అంటే మీరు అన్నట్టుగా 20 kgs ఏదైతే ఉందో 20 kgs పెంచుకోవచ్చు ఎప్పటికి. పెంచుకోవచ్చు. ఈ కంటిన్యూ ప్రాసెస్ ఇలానే చేస్తూ ఉండాలి మనకు కావాల్సినంత క్వాంటిటీ ఆయిల్ వచ్చేంత వరకు. భారత్ అగ్రిటెక్ మిషనర్ నుంచి మనం తీసిన ఆయిల్ చాలా కూల్ ఉంటుందండి. దీని కంప్లీట్లీ న్యాచురల్ కోల్డ్ ప్రెస్ ఇది. హాట్ ఉండదు. ఇంకోటి మనం కోల్డ్ ప్రెస్ అంటే వుడ్ ఉంటేనే కోల్డ్ ప్రెస్ అనుకుంటాం, కానీ ఇంకా దాంట్లోనే వాటర్ యాడ్ చేస్తారు. మన మిషనర్ మనం వాటర్ కూడా యాడ్ చేయము. కంప్లీట్లీ కోల్డ్ ప్రెస్ మిషనర్ ఇది. టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. దీంట్లో మినరల్స్ కూడా మనకి ఎలాంటి లాస్ అవ్వవు. విస్కాసిటీ కూడా దీనికి బాగుంటుంది. ఈ వచ్చిన ఆయిల్ని మనము ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేసుకోవాలి. ఆ ఫిల్టర్ ఎలా చేస్తాము, ఫిల్టర్ ఏంటిది అనేది కూడా మీకు చూపిస్తాము. ఇంకోటి ఇక్కడ నుంచి మనం ఒకటి పిండి వస్తుందని చెప్పాను కదా, ఆ పిండికి కూడా మనం ఇక్కడ థిక్నెస్ అంటే ఎంత లావుగా ఉండాలి, ఎంత సన్నగా ఉండాలి, అవి కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది లాక్ అండి. ఈ లాక్ని మనం లూజ్ చేసుకోవాలి. దీన్ని బట్టి థిక్నెస్ మనం సెట్ చేసుకోవచ్చు, ఎంత లావుగా రావాలి, ఎంత సన్నగా రావాలనేది. ఇదే చెక్క అంటాం మనం దీన్ని. ఇది కూడా మనకు వేస్టేజ్ అవ్వదు. దీన్ని కూడా మనం పర్ కేజీ 20-25 rupees కి సేల్ చేయగలుగుతాము. మనీ మేక్ చేసుకోవచ్చు. ఇందాక మనం కుసుమ నుంచి ఎలా నూనె తీసామో చూసాము కదా, ఇప్పుడు వచ్చేసి మనము పల్లీల నుంచి దిద్దామండి. ఎలా వస్తుంది అనేది చెప్తాము మీకు. మనం పల్లీలకి ఏంటంటే కొంచెం పిండి కలుపుకోవాలి. ఒక 10 kgs పల్లీలు ఉంటే దాంట్లో 5 kgs వరకు పిండి కలిపేసుకోవాలి. అవి రెండు కలుపుకొని మిక్స్ చేసుకొని మనం వేసుకోవాలి. పల్లీలకు పిండి కలుపుకున్న దాన్ని మనం దీంట్లో పోసుకుంటున్నాము. ఈ విధంగా పోసుకున్న తర్వాత సేమ్ మన కుసుమలో ఎలా అయితే ఇక్కడ ప్రాసెస్ అయిందో అక్కడనే అట్లా ప్రాసెస్ అయ్యి ఇక్కడ నుంచి మనకి ఇదే విధంగా ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ చూస్తే మన టెంపరేచర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది కూడా కోల్డ్ ప్రెస్ అనేది సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అన్నిటికీ సేమ్ ఉంటుందండి. సేమ్ అదే విధంగా మీకు ఇక్కడ నుంచి పిండి పడుతుంది చూడండి. కేక్ వస్తుంది అండి. ఆవాలంటే ఇవే. ఈ ఆవాలు కూడా మనం ఇందాక పల్లీలు కుసుమలు ఎలా ఆయిల్ తీసామో ఆ విధంగానే తీసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా మీకు చెప్తాము. చూడండి అండి, సేమ్ మనం పల్లీలు కుసుమలు ఎలా వేసుకున్నామో అట్లనే ఆవాలు కూడా వేసుకుంటున్నాము. అదే విధంగా వేసుకుంటున్నాము. సేమ్ అదే క్వాంటిటీ. ఈ హాపర్ సైజ్ మాత్రం అంతే ఉంటుంది. ఈ ఆవాలు వేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత సేమ్ ఇగో ఆయిల్ ఇక్కడ నుంచే వస్తుంది చూడండి మీరు. అంటే ఎంతసేపట్లో మనకి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుందని స్టార్ట్ అవుతుంది మన హాపర్ లో వేసుకున్న తర్వాత? వితిన్ 1 minute మనకు స్టార్ట్ అయిపోతుందండి ప్రాసెస్ అంతా. వెరీ నైస్. ఓకే, క్విక్గా ఉంటుంది ప్రాసెస్. ఇక్కడ వచ్చిన ఆయిల్ మనం ఏంటంటే ఫిల్టర్ చేసుకుంటాము. ప్రస్తుతానికైతే మనం డిస్పెన్సర్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫిల్టరేషన్ చేపిస్తాము. ఓకే, దీని స్టోర్ అయిన ఆయిల్ని మనము ఫిల్టర్ దగ్గర తీసుకెళ్ళి ఫిల్టర్ చేస్తాము. ఇక్కడ నుంచి సెమిక్ పిండి కూడా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు ఆ మూడు ఎలా అయితే ఉన్నదో, ఆవాలు కానీ కుసుమలు కానీ పల్లీలు కానీ, అదే విధంగా మనము కొబ్బరి చేసుకోవచ్చు, నువ్వులు చేసుకోవచ్చు, పొద్దుతిడి పువ్వు చేసుకోవచ్చు. ప్రతిదీ సేమ్ ప్రాసెస్ ఉంటుందా? ప్రతిదీ సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఈ మూడు మీకు డెమో చూపించాము కదా, సేమ్ అదే విధంగా మిగతా కూడా చేసుకోవాలి. ఇందాక ఆయిల్ మిల్ చెప్పాను కదండి, ఆ ఆయిల్ మిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన ఆయిల్ని మనం ఫిల్టర్ చేసుకోవాలన్నాను కదా, ఆ ఫిల్టర్ వచ్చేసి ఇదేనండి. మనం ఎక్స్ట్రాక్ట్ అయిన ఆయిల్ని తీసుకొచ్చి ఇక్కడ మనకు మోటార్ ఉంటుంది కింద, ఆ మోటార్కి 2 pipes ఉంటుంది. ఒకటి వచ్చేసి మనము ఆయిల్లో డిప్ చేసుకుంటాము, ఇంకొకటి వచ్చేసి మనము దాని వెనకాల ఒకటి రాడ్ ఉంటుంది, ఆ రాడ్కి కనెక్ట్ చేసుకుంటాము. ఆ లోపల నుంచి మనకు ఆయిల్ సప్లై అవుతుంది. ఆ క్లాత్ నుంచి మనకు ఆయిల్ వచ్చినప్పుడల్లా దాంట్లో ఉన్న మడ్ పార్టికల్ కానీ ఏదైనా చిన్నగా మట్టి కానీ ఉన్నా కానీ దాంట్లోనే ఉండిపోతుంది. మనకు కంప్లీట్లీ న్యాచురల్ వచ్చేస్తుంది. ఆ క్లాత్లోనే మనకు ఫిల్టరేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ ఫిల్టర్ అయిన ఆయిల్ వచ్చేసి మనకు ఈ ట్యాప్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ ట్యాప్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మనకు అవుట్లెట్ ఇక్కడ ఒక చోటు ఇస్తాము. ఇక్కడ నుంచి మనము
ఆయిల్ తీసుకోవాలి. అచ్చా ఇక్కడ నుంచి ఆయిల్ అనేది వస్తుంది బయటకు మనకి, అంటే పైప్ వస్తుంది మన సెపరేట్ గా. అవునండి. ఓకే అవన్నీ అసెంబుల్ చేసి ఇస్తారు కదా? ఆ మొత్తం అసెంబుల్ చేసి ఇస్తాము. ఇవన్నీ కూడా కంప్లీట్లీ మనది మేడ్ ఇన్ ఇండియా అనే మన ఫ్యాక్టరీలోనే మనం మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తాము. అంతా మనం తయారు చేసిందేనండి. మనకి మిస్టర్ మీద ఆదాయం ఎలా ఉంటుందంటే ఒక రోజుకి మీరు వేలల్లో నెలకి లక్షల్లో సంపాదించుకోవచ్చు అండి. ఇదేదో మేము మిషన్ అమ్మాలని చెప్పి చెప్పాల్సిన విషయం కాదు. కస్టమరే ఇక్కడ వచ్చి రివ్యూస్ కూడా ఇచ్చారు, వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. దీనికి పెద్ద షెడ్ కావాలి లేదంటే పెద్ద షాప్ కావాలి అలా కూడా అవసరం లేదు. దీనికి సైజ్ వచ్చేసి మనకు 10x10 feet అంటే 100 square feet ఉన్నా కానీ సరిపోతుంది. దీనికి మనకు ఒక్క లేబర్ ఉన్నా కానీ సరిపోతుందండి. మ్యాన్ పవర్ కూడా ఎక్కువ అవసరం లేదు. మీకు లేబర్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఒక్క పర్సన్ తోటి మీరు హ్యాండిల్ చేయగలరు ఈ మిషనరీ మొత్తాన్ని. ఈ రోజుకి మనకు ఏ వర్క్ చేయాలన్నా కానీ ఏ పని చేయాలన్నా కానీ మనకు డబ్బుతో చాలా అవసరం ఉంది. ఆ డబ్బు సంపాదించాలంటే మన దగ్గర రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఉద్యోగం అయినా చేయాలి, లేదంటే వ్యాపారం అయినా చేయాలి. ఉద్యోగం చేయాలంటే ప్రైవేట్ జాబ్ ఏదైనా చేసుకున్నా కానీ మనకు 20-30 వేల కంటే ఎక్కువ సంపాదన లేదు. అది మన ఖర్చులకే సరిపోదు. రేపు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కానీ మన దగ్గర డబ్బులు ఉండవు. అదే గవర్నమెంట్ జాబ్ చేయాలంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్ రావడమే చాలా కష్టం. సో మనకున్న ఇంకో ఆప్షన్ ఏంటంటే వ్యాపారం. ఆ వ్యాపారం చేసేటప్పుడు కూడా చాలామంది ఏంటంటే తప్పుడు వ్యాపారం, అంటే లాభసాటి లేని వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే మనకు లాభం రాకపోగా నష్టం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణగా చెప్పాలంటే కిరాణా షాప్ ఉంటుంది, మీ దగ్గర ప్యారలజ్ బిస్కెట్ ఒకటి ప్యాకెట్ అమ్మాలన్నా కానీ కస్టమర్ వస్తారు, మన దగ్గర 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది, వాళ్ళకు వచ్చేసి 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కావాలంటారు. ఆ సమయంలో మనం ఏం చేస్తాము, ఈ 5 రూపాయల బిస్కెట్ అమ్మేసి దాంట్లో వచ్చిన లాభంతో ఇంకా మన డబ్బులు కలుపుకొని 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాము. సో అలా దాంట్లో వచ్చిన డబ్బులు దాంట్లోనే తిరుగుతూ ఉంటాయి, మనకు బెనిఫిట్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు. దాని మీదనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము, మన దగ్గర సేవింగ్స్ ఉండవు. ఇంకో విధంగా ఏంటంటే ఇప్పుడు బట్టల షాప్ పెట్టుకుంటాము, ఆ బట్టల షాప్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. బట్ కస్టమర్స్ కావాల్సింది ఏంటంటే ఒక కలరు ఒక డిజైన్ ఉంటుంది, అది అతనికి అవైలబుల్ ఉండకపోవచ్చు. ఇప్పుడు 100 షర్ట్స్ పెట్టుకున్నా కానీ మనకు నచ్చింది లేకపోతే ఆ స్టాక్ అంతా కూడా వేస్టే, ఆగిపోతుంది. ఇప్పుడు వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి మన భారత్ అగ్రిటెక్ తరఫున మనం కొన్ని స్పెషల్ డిజైన్ మిషన్ తయారు చేస్తున్నాం అన్నట్టు. దానివల్ల ఏంటంటే మనకు డైలీ క్యాష్ ఫ్లో ఉండడం కానీ, అమౌంట్ రొటేట్ అవ్వడం కానీ లాభదాయకంగా ఉండేటట్టు, దీంట్లో నుంచి వచ్చే మెటీరియల్ కూడా వేస్ట్ అవ్వదు మనకి ఏది కూడా. అలాంటి లాభదాయకమైన మిషనరీ మనం అప్లై చేస్తున్నాము. దీనికి ఒక ఉదాహరణ మీకు, ఇది ఉదాహరణ అంటే నిజంగా జరిగిన సంఘటన. ఒక బీటెక్ కంప్లీట్ చేసిన ఒక విద్యార్థి తను ఏదైనా సంపాదించాలి, జాబ్ చేసుకోవాలనే టైంలో, జాబ్ రాక స్ట్రగ్లింగ్ అవుతున్న టైంలో, ఇటు మ్యారేజ్ అంటే పెళ్లి చేసుకోవడానికి కూడా దగ్గర వయసు దగ్గర పడ్డ సమయంలో, అతను చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మా మిషనరీ చూశాడు, భారత్ అగ్రిటెక్ వాళ్ళు తయారు చేసే ఆయిల్ మిల్ చూశాడు. దానికి అతను సెర్చ్ చేసి మన మిషనరీ తరపున అతనికి తక్కువ జాగాలో మిషనరీ పెట్టుకోవచ్చు, డబ్బులు అనేది కూడా సంవత్సరం పొడవునా రొటేట్ అవుతూ ఉంటుంది, ఇంకా సీజన్ అవుతే ఇంకా ఎక్కువ మొత్తంలో రొటేట్ అవుతూ ఉంటుంది, దీనికి మార్కెటింగ్ కూడా ఇబ్బంది ఉండదు, మనం రోజు వాడే ఆయిలే కాబట్టి నాన్ వెజ్ అయినా వెజ్ అయినా కానీ మనకు ఆయిల్ అవసరం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు దీన్ని వాడుకోవాల్సిందే, మార్కెటింగ్ కూడా డైలీ ఉంటుంది. ఈ విధంగా అన్ని విధాలుగా అతను చూసుకొని, లేబర్ రిక్వైర్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఈ పాయింట్స్ అన్నీ అతను కన్సిడర్ చేసుకొని మన ఆయిల్ మిల్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కూడా ఒక 4-5 నెలలు కొంచెం ఇబ్బంది పడ్డాడు, అంటే తీసుకున్న వెంటనే మనకు మార్కెటింగ్ ఉండదు. ఆ మార్కెటింగ్ తెలుసుకోవడానికి, దాని తర్వాత ఎలా చేయాలనే దాన్ని బట్టి అతను కొంచెం ఇబ్బంది పడి తర్వాత తెలుసుకొని ఒక నెలకి లక్షల రూపాయల్లో, రోజుకి 1000 రూపాయలు అతను సంపాదిస్తున్నాడు. ఇప్పుడు ఈ తీసుకున్న వ్యక్తి ఏంటంటే ఈ మిషనరీని ఎక్కడనో సిటీలోనో పెద్ద ఏరియాలో పెట్టలేదు, అతను వాళ్ళ తీసుకెళ్ళి వాళ్ళ విలేజ్లో పెట్టుకున్నారు. విలేజ్లో పెట్టుకొని ఇంత ఆదాయం సంపాదిస్తున్నారు. అతను కూడా ఈ బిజినెస్ని 2 రకాలుగా చేస్తున్నాడు. ఒకటి వచ్చేసి కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి పట్టి ఇవ్వడము, ఒక కేజీకి ఇంత అని చెప్పేసి ఛార్జ్ తీసుకోవడము. సెకండ్ థింగ్ వచ్చేసి అతనే మెటీరియల్ తీసుకొచ్చి దాంట్లోకి వెళ్ళి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసి అతను బ్రాండ్ తోటి బాటిల్స్లో ఫిల్ చేసి అమ్ముతున్నాడు. ఈ విధంగా 2 రకాలుగా అతను లాభాన్ని ఆర్జిస్తున్నాడు. దాంతోపాటు మనకు వచ్చే ఈ వేస్టేజ్ పిండి ఉంటుంది కదా, అది కూడా వేస్ట్ అవ్వదండి. దానికి కూడా 30-40 రూపాయలు కేజీ పరంగా తీసుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. ఆ విధంగా కూడా అతను లాభాన్ని ఆర్జిస్తున్నాడు.
ఆ విధంగా అతను అలా విలేజ్ లోనే పెట్టుకొని అంత డబ్బులు అంటే నెలకి లక్షన్నర నుంచి 2 లక్షల వరకు సంపాదిస్తున్నారంటే మనం ఒక సిటీలో గాని ఒక మంచి ఏరియాలో పెట్టుకొని ఒక మంచి బిజినెస్ చేసుకోవాలంటే ఇది మీకు బ్రహ్మాండంగా యూస్ అవుతుంది ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు ఈ మిషనరీని 1000 మంది కుటుంబాలు ఉన్న ఫ్యామిలీస్ కి మీరు ఆయిల్ సప్లై చేయగలిగితే మీకు నెలసరి ఆదాయం వచ్చేసి మీకు 15 లక్షల వరకు వస్తుందండి అది మీకు ఏ విధంగా వస్తుంది ఏందనేది కూడా మేము మీకు క్లారిటీగా చెప్పగలము మీరు ఒకసారి ఇక్కడ వచ్చి మిషనరీ చూడండి చూసిన తర్వాతనే మీరు తీసుకోనండి